ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల దగ్గర పడే కొద్దీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే వైసీపీల టికెట్ దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. రాబో రోజుల్లో వైసీపీ నుంచి భారీగా వలసలుంటాయని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. జనసేనతో పొత్తు వల్ల నాయకులు తమ సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు కొందరు నేతలకు టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరిస్తున్నారు. ఈ 5 ఏళ్లు ప్రజల్లో ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం అంత సముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. అఖిలప్రియ నిత్యం వివాదాలతో సాహసం చేయడమే ప్రధాన కారణమని అంటున్నారు. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే తంతు కనిపిస్తోంది. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో అడ్డంగా దొరికిపోయి కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారామె. భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా ఎదుటే ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేసి అఖిలప్రియ వార్తలు నిలిచారు. ఈ కేసులో కూడా ఆమె జైలుకు వెళ్లి వచ్చారు. అఖిలప్రియ వల్ల జిల్లాలలో టీడీపీకున్న పరువు మొత్తం పోయిందని భావించిన చంద్రబాబు ఆమెకు టికెట్ ఇచ్చేదే లేదని చెబుతున్నారట. దీనికి తోడు భూమా ఫ్యామిలీ ఒకరికి టికెట్ ఇప్పించే స్థాయిలోనే ఉంటుంది, కానీ టికెట్ ఇవ్వండి అని అడ్డుకునే స్థితికి దిగజారిద్దని అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం మరింత గుర్రుగా ఉందట. దీంతో ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టంగా మారింది. టీడీపీలో టికెట్ దక్కకపోతే తన దారి తాను చూసుకోవడానికి అఖిలప్రియ రెడీ అయినట్టు సమాచారం. ఒకవేళ అఖిలప్రియకు టీడీపీలో టికెట్ రాకపోతే వైసీపీలో చేరడానికి సైతం సిద్ధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తన మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి ద్వారా అఖిలప్రియ మళ్లీ వైసీపీ గూటికి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో అఖిలప్రియ చేరిక గురించి ఎస్వి మోహన్ రెడ్డి చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలప్రియ వైసీపీలో చేరినా కూడా టికెట్ దక్కుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికే నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో అభ్యర్థులను జగన్ ఖరారు చేశారు. ఇటువంటి సమయంలో ఆమె వైసీపీలో చేరినా కూడా లాభం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి టీడీపీలో రచ్చరచ్చ చేసిన అఖిలప్రియను జగన్ వైసీపీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేదే చూడాలి.